రాజధాని పెట్టేటప్పుడు వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉన్నారు ఈ శాంక్షన్ ఆయన కూడా రాజధాని ఇక్కడ అనువైన ప్రదేశమేనే పెట్టండి అన్నాడు 37 ఎకరం కొద్ది ఎకరం తీసుకోకపోకనే 37 ఎకరం తీసుకోండి అని చెప్పాడు చెప్పినప్పుడు ఎస్ అన్నారు అన్ని రోజుల నుంచి ఆగారు ఇప్పుడు 5 సంవత్సరాలు డెవలప్‌మెంట్ చేశారు చాలా వరకు అసెంబ్లీ గాని సచివాలయం గాని ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ గాని ఎంపి క్వార్టర్స్ గాని అన్నీ కట్టారు చివరి దశలో ఉన్న పెయింట్లు కూడా జరుగుతున్నాయి కానీ ఇవాళ రాజధాని ఇక్కడ ఉందంటే కట్టిన బిల్డింగులు ఈ 5000 కోట్లు 600 కోట్లు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అంతా వేస్ట్ కింద పోయిందే కదా ఇది ఎవరిది ఈ నష్టం ప్రభుత్వం డబ్బే కాదు అనుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వం కాదు ప్రజల డబ్బే కదా నష్టం చేసింది చివరికి ఇది ఇక్కడ నుంచి రాజధాని తీసుకెళ్తాను నేను ఆడ పెడతానంటే ఇక్కడేముంటుంది మాకు ప్లాట్లు ఇస్తాను అంటున్నాడు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తాను ఏమిస్తాడు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తే చుట్టూ రోడ్లు వేస్తాడు ప్లాట్ ఇచ్చాడు కంప పీకాడు కంపెకిన తర్వాత ఆ ప్లాట్లో మేము ఏం చేయాలి అది వ్యవసాయానికి పనికిరాదు ఒక అపార్ట్మెంట్ కట్టామంటే దాంట్లో వచ్చి ఉండేవాళ్ళు లేరు మాకు ఎట్లా జరిగింది మేమేంది ఇక్కడ ప్లాట్లు ఇస్తే ఏదో ఒక పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి ఏదో ఒకటి కట్టుకుంటారు దానివల్ల మనం రెంట్ తోటైనా మనం బతకొచ్చు అనేది అనుకున్నాం కానీ వాళ్ళు ఎవరు రారు ఇక్కడికి ఇక్కడ రాజధాని సచివాలయం లేనప్పుడు ఇంకెవరు వస్తారు కాబట్టి మాకు మరి ఆహారము ఈ మేము ఎట్లా బతకాలి అసలు మా మార్గం ఏంటి ఇవాళ చాలామంది పిల్లలు చదువుకోవటానికి డబ్బు కావాలి మరి ఇవాళ పరిస్థితి ఏదో 2 ఇన్స్టిట్యూట్లు పెట్టారు ఆ ఇన్స్టిట్యూట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి ఇవాళ అట్నే హాస్పిటల్స్ ఇంకా పెద్ద పెద్ద ఏఒకటి ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే బాగానే సాగుతాయి మరి మరి మేము కూడా అట్లా మా పిల్లల్ని చదివించుకోగలుగుతాం మరి ఇవాళ అది లేదు కదా అయితే ప్రధానంగా లోకేష్ వేయంకట ఇక్కడ 500 ఎకరాల భూమి కొనుగోలు చేస్తాడు రేటు తగ్గిపోయిందనే కారణంతోనే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల మీద హడావుడి చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు లోకేష్ ఈయన కూడా అసలు ఈ ఏరియా కొనలేదు ఎక్కడో కృష్ణా జిల్లా మైలవరం తిరువూరు దగ్గర ఆడో కొన్నాడు అది రాజధాని రాకతలికే కొన్నారు ఇక్కడ రాజధానిలో లోకేష్ ఈయన కూడా అసలు పొలం కొనలేదు ఆయన పేరైనా ఉందేమో చూపిమనండి వాళ్ళని ఇన్నాళ్ళ నుంచి ట్రేడింగ్ అన్నారు ఏం తీశారు బయటికి అసైన్మెంట్ భూమి 350 ఎకరం జరిగింది అని చెప్తేస్తున్నారు అసైన్మెంట్ భూమి వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ లేని వాళ్ళు అమ్ముకున్నారు అది ఎవరు 350 ఎకరంతో ట్రేడింగ్ జరిగింది అట్లా లెక్క కాదుగా మరి వాళ్ళ వైజాగ్లో ట్రేడింగ్ జరుగుతుందిగా మరి వాళ్ళ ఏళ్ళ ఎకరాలు కొంటున్నారుగా 10,000 ఎకరం ఆల్రెడీ కొన్నారంటున్నారు మరి మరి దానికి సమాధానం ఏంటి ఇప్పుడు ప్రజెంట్ 3-4 రోజులు అసెంబ్లీ సమావేశాలు కూడా వైజాగ్లో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మీరు దీన్ని ఏ రకంగా అడ్డుకుంటారు మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి గవర్నమెంట్ ప్రధానమంత్రి గారి దగ్గరికి లెటర్స్ పంపించాము మేము బీజేపీ నాయకులందరినీ కలిసాము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ లోకల్లో అధ్యక్షులు ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ అట్లానే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జి సునీల్ లౌరా అని ఉన్నారు వారిని కూడా కలిసాం వారు కూడా 2-3 రోజులు ఈ ప్రదేశం అంతా వచ్చి పరిశీలిస్తాను నేను ఆల్రెడీ రిపోర్ట్ పంపించానండి ప్రధానమంత్రి గారికి అని చెప్పాడండి ఆయన వస్తారు 2-3 రోజుల్లో మొన్న 2 రోజుల క్రితం కూడా జనసేన పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి మీకు మద్దతు తెలపడం జరిగింది అవునండి దాని అనంతరం పవన్ కళ్యాణ్ బ్రదర్ వచ్చేసరికి 3 రాజధానికి నేను అంగీకరిస్తానని చెప్పి అనడంతో జనసేన కూడా కొంచెం వెనక తగ్గిందనే ప్రచారం జరుగుతుంది ఇంతవరకు అది జరగట్లేదు వాళ్ళు చేస్తామంటున్నారు కానీ మద్దతు ఏం తెలిపిలేదు వాళ్ళకి విశాఖపట్నం పెడతానికి మద్దతు ఏం తెలిపిలేదండి ఇంతవరకు ఏటీవీలో రాలేదు మద్దతు తెలుపుతున్నానే వాళ్ళు వదులుతున్నారు ఈ నాయకులు వదులుతున్నారు అంతే భూముల రేట్లు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు అంతా హడబడ చేస్తున్నారని చెప్పి తలా ఒక నాయకులు విమర్శిస్తున్నారు దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు ఏమండి ఇది పాదయాత్రలే చెప్పా మడలు తిప్పని అందావు మాట మడని అందావు ఇలా ఏం చెప్పా 37 ఎకరం చాలా 37 ఎకరం చాలా అన్నావు అసెంబ్లీలో కూడా చెప్పావు కేబినెట్ మీటింగ్లో కూడా చెప్పావు 37 ఎకరం సరిపోతుంది అన్నావు ఆగస్టులో కౌ డబ్బులు వేసావు నువ్వు చేస్తావనేగా చేస్తావనేగా మేము అందరూ ఈ రాజ్యాల్లో స్త్రీదేవి కూడా గెలిపించింది వైసీపీ కూడా గెలిపించాగా నువ్వు చేస్తావనేగా కౌ డబ్బులు కూడా వేసాక నువ్వు చేస్తానంటేనేగా ఏడో తీసుకెళ్ళి వైజాగ్ విశాఖపట్నంలో పెట్టింది కౌ డబ్బులు వేసి నువ్వు చేస్తావనేగా దయచేసి మా మీద ఇలా వారం రోజు కూడు నీళ్ళు లేకుండా రోడ్ల మీద పడి ఉండడం ఒక్కసారి ఆమె తల్లి విజయమ్మ గారు కూడా కరుణిస్తే దండం పెడతామండి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అదే సలహాక ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందండి మొద్దు నిద్ర ఇప్పుడు సినిమా తరగతి రంగేసుకున్నారు వాళ్ళు కూడా రంగేసుకొని పిల్లలు అయిపోయారు అదే పెద్దరికంగా ఉండి జుట్టు నరిసి ఉంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తారు లోపలేమో వైట్ రంగు ఉంది పైకేమో నల్ల రంగు అవుపడుతుంది అలాగనే అంతా దేశం అంతా నల్లగా ఉందనుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు శుభ్రంగా పరిపాలించి తల ఒకసాట మొన్న ఒకసాట కాళ్ళు ఒకసాట పెట్టగాకండి
కర్నూలుకి హైకోర్టు బెంచ్ పెట్టండి, అది చంద్రబాబు గారే పెట్టాడు, చంద్రబాబు గారే ప్రతిపాదించాడు బెంచ్. ఏ విశాఖపట్నం బాగా డెవలప్ అయ్యి ఉంది, దాని హైదరాబాద్ మించిన కేసీఆర్ కనుక తలగలేని మొండి మాకొద్దు, మాకు హైదరాబాద్ కలిపి రాజధాని ఎడగొట్టించుకున్నారు. మీరు తలా మొండెం లేకుండా అదో సాటి ఇటో సాటి ఇచ్చి మాకు రాజధాని కావాలంటున్నారు. ఆ ప్రజాసం ఎవరు కోరు, కర్నూలు వాళ్ళు కోరుకోవాలా, విశాఖపట్నం వాళ్ళు కోరా, ఎవరు కోరుకోవాలా? విశాఖపట్నం డెవలప్ అయ్యి ఉంది, అక్కడ నక్సలైట్ ఏరియా ప్రమాదంలో ఉంది, ఇక్కడ ముంపు ప్రాంతం అన్నారు. వర్షాకాలం ముంపు ప్రాంతం ఇక్కడ పెట్టుకుంటారంట, ఎండాకాలం వాళ్ళు యాపీకి సముద్రం ఒడ్డున బీచ్కి పోయి షికారు చేసి, ఎండాకాలం వేడి ఎక్కువ ఉండదుగా, అందుకని ఎండాకాలం బీచ్ ఒడ్డున ఇసుకలో తుప్పలు ఉంటాయండి, ఆ తుప్పల్లో సమాజాలు మాట్లాడుకుంటారంట. అట్లుందండి, అది మూడు సంవత్సరాలు ఉంటే ఐరన్ ఎంతలో ఐరన్ అయినా తుప్పు పట్టిపోద్దు. ఉప్పు ఇప్పుడు పెద్ద పెద్ద భారీ తుఫాన్లు వచ్చినాయి, ఇక్కడ ఏ తుఫాన్లు రావు, ఏమి రావు. 13 జిల్లాల సెంటర్ ప్లేసు, అందరు కావాలన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావాలన్నారు. మరి ఎందుకు నిర్ణయించుకున్నారు? మరి ఆ రోజున బౌద్ధ డరే రామ వచ్చి సభలు పెట్టారు, ఆ సభలు ఆ రోజు గుర్తు రాలేదంట. ఆ రోజున డరే రామ పెట్టిన సభలు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తుకొచ్చినాయంట. జనం నెత్తిన అందరు పెట్టిన పాదయాత్రలు అందరు నెత్తిన ఎడవ చేతులు పెట్టాడు ఆయన. ఎడంగా బోండ్రా అని జనాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు 10 మంది ఆశ్రయించేవాడు కుడి చేత్తో ఆశ్రయిస్తాడు, లేకపోతే అన్న 2 చేతులు పెట్టి దోడిస్తాడు. ఆయన ఎడవ చేత్తో పెట్టి మీరు పత్రం అయిపోయినరా అని ఆశించాడు, మమ్మల్ని కూడా అట్నే పత్రం చేస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. 13 జిల్లాల సెంటరు, శ్రీకాకుళం వాళ్ళు ఇదే అటువాళ్ళు కోరుకుంటున్నారు. ఇటు కర్నూలు, కడప, అన్ని జిల్లాల వాళ్ళు సెంటర్ ప్లేసు, నీళ్లు ఉండయి, మంచి ప్లేసు. ఏ ఎటు చూసినా 50 కిలోమీటర్ల మట్టి కంటి చూపాని మట్టుకి ఆకాశం ఊపడిద్ది, ఆ పక్క కొండలు ఊపడతాయి, నెంబర్ 1 ప్లేసు. ఏ కర్నూలు కొరతలు వచ్చినాయి, విశాఖపట్నానికి ఉదు తుఫాన్లు, భారీ తుఫాన్లు వచ్చినాయి. ఇక్కడ ఏ తుఫాన్లు వచ్చి ఎవరు చచ్చిపోలేదు, ఎవరు ఆగం అయిపోలేదు, మంచి ప్లేసు, నెంబర్ 1 ప్లేసు. మీకు బుద్ధి పుట్టాలని యేసు ప్రభు మీరు ప్రార్థిస్తారేమో అనుకుంటా, నేనైతే విమర్శించకూడదు. దేవుడు అందరు, వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభు, అలా అందరికీ ఒకటే దేవుడు. మనకి మొంటో నుంచి కోతి అందరికీ నెత్తులే వస్తుంది. ఈ కులాలు మనం సృష్టించుకున్నాయే, ఇలా ఉండోడితో కులం అయింది, లేనోడితో కులం అయింది. వాస్తవంగా ఇలా కులాలు కుంభలాట్లేదు, ఉండోడితో కులం, లేనోడు. అసలు పూర్తిగా కులాలు చెప్పాలంటే ఆడదాని ఒక కులం, మగోడితో కులం, ఆడదొక్కలో మగోడిదొక్కలో, అసలు వాస్తవంగా చెప్పాలంటే అంత మించి లేదు. శుభ్రంగా చేసి ఇక్కడ మంచి ప్రదేశం ఇక్కడే పెట్టండి, మేము కావాలని కోరుకుంటున్నాం. ఆఫ్ చేసి వచ్చి ఇక్కడ కొంచెం కూర్చోవాలని కూర్చున్నాం మేము. ఏంది ఇక్కడ కూర్చుంటే మంచిదని ఉన్నాం. రేపొద్దున ఇంకో ఊర్లో ఎత్తాడు, ఇంకా ఊరు ఆ ఊరు నుండి కూడా ఇంకో ముఖ్యమంత్రి వస్తే తీసేసి మళ్ళీ ఇటు తాళ్ళు కూడా వాళ్ళు కూడా కన్నీరు బాగా మిగిలిద్ది. రైతు వారికి కూడా అటు మిగలకుండా ఉండాలంటే ఇక్కడే ఉండాలి, అమరావతి ఇక్కడ ఉండే నాణ్యం. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, వెళ్తే అన్ని రోగులు ఒక చోట చూస్తే అన్నీ ఒక రోజులో వైద్యం అయిపోయిద్ది. పొద్దున వెళ్తే సాయంత్రం చూస్తారు, ఆడొకటి ఆడొకటి ఉందనుకో వైద్యం ఇప్పుడు అందవు కదా. ఇప్పుడు అక్కడ కోర్టుకు ఒక చాట, టేషన్కి ఒక చాట, ఎమ్మెల్యే ఒక చాట కుదరదు. ఇప్పుడు కోర్టు కట్టారు, ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ కట్టారు, మామూలుగా ఇప్పుడు ఎన్ని చుట్టుపక్కల చేస్తున్నారు, అన్నీ ఇక్కడ ఉంటే బాగుంటుంది, దూరం ఉంటే ఇబ్బంది పడతాం. ప్రధానంగా 8 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి కూడా ఎటు స్పందన రావట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? భవిష్యత్తు ఏమైతే ఇక్కడ కరువు పెట్టిద్ది, ఫస్ట్ రైతులు చనిపోతారు, తర్వాత పేదవాళ్ళు చనిపోతారు. అందుకనే ఏం లేదు, ఈ పోరాటం మాత్రం ఆగదు, ఈ సమస్య తీరిన దాకి పోరాటం జరుగుతూనే ఉండిద్ది ఇక్కడ. అది రైతులు రైతు కూలీలు ఇక చేస్తూ ఉంటారు. మాకు ఫస్ట్లో భవన నిర్మాణం తీసుకుందాక నా బాధలు పడి ఇది మనిషి తలకు 50 వేలు అప్పు చేసుకొని ఎట్టగొట్టది ఉన్నాం. రైతులు ఇని అట్టని సరిపోయింది,
అది వరకు భూములు అమ్ముకొని అట్ట ఒకటి ఉన్నారు కాబట్టి సరే వాడుకుంటారు తర్వాత ఇవ్వచ్చు అన్నారు వాళ్ళు. ఇంక తర్వాత మాకు ఎవరు ఇస్తారో అర్థం కావట్లేదు. ఈ భూములు ఉండాలి. ఇప్పుడు రోడ్లు పోసారు, రోడ్లు పోసిన వాళ్ళకి మామూలుగా రోడ్లు తీసేసి భూమి ఇస్తాడా? కొన్ని గుంటలు అయినాయి, గుంటలు ఎట్టకేస్తారు, కాలువలు డ్రైనేజ్లు అన్నీ చేశారు, కుదరదు కదా. ఈ మొత్తం ఎట్ట రాజధాని ఉంటే మంచిది, బాగుంటుంది. మారితే దండగా ఇట్టాగా పక్క వాళ్ళు కూడా ఎడతారు. అటు మారితే ఇక్కడ ఉండటం చాలా మంచిది. రాజధానిలో హడావుడి జరుగుతుంది తప్ప అంతకంటే ఏం లేదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఏ రకంగా చూస్తుంటారు? రేటు తగ్గిపోతామంటే ఈయన మూడు రాజధాని అనడం వల్ల మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. మామూలుగా మాది మందరం గ్రామం, మాకు కృష్ణానది నీళ్లు అందుబాటులో ఉంటాయి. మామూలుగా రాజధాని అంటే నీళ్లు దగ్గరలో ఉంటే బాగుండదని పెట్టారు. చుట్టుపక్కల ఎటు చూసినా 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లకి అంత అందుబాటులో ఉంది. విజయవాడ పోతే 15 కిలోమీటర్లు విజయవాడ, 10 కిలోమీటర్లు మంగళగిరి, తెనాలి 27, గుంటూరు పోతే 30, అమరావతి 30 కిలోమీటర్లు అంతా దగ్గర ఉంటుంది. అన్ని రంగాలకి పేదవాళ్ళు ఉండేవాళ్ళు అందరూ బతుకుతాను బాగుంటుందని ఇక్కడ పెట్టారు. పెడితే ఇప్పుడు మామూలుగా మా రైతు వారీగా పొలాల భూములు బాగా ఇచ్చారు. ఇప్పుడు అవినీతి జరుగుతుందండి చంద్ర జగన్ బాబు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది వరకు ఇసుక మాకు ఇక్కడ 5 కిలోమీటర్లు ఉంది, ఉద్దండపాలెం లింగాపాలెం 5 కిలోమీటర్లో 1000 రూపాయలు ఇసుకొచ్చేది. అదే ఇసుక ఇప్పుడు 5000 రూపాయలు అవుతుంది, ఇసుక దొరకట్లేదు. మరి బస్సు ఛార్జీ, బస్సు ఎక్కుతుంటే బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఏదో వాళ్ళు మంగళగిరి 10 రూపాయలు 9 రూపాయలు, ఇప్పుడు 15 రూపాయలు. వాళ్ళకి ఎడిపోయినా ఛార్జీలు అట్ట అవుతున్నాయి. ముందు తాగే వాళ్ళు కూడా ముందు మళ్ళీ రేట్లు పెంచారంట. ఈ డబ్బులు అంటే ఎందుకు పెంచుతున్నారో మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు అవి అట్ట పెంచారు, ఈ భూములు అట్ట తీసుకుపోతున్నాడు. ఇకేం అర్థం కావట్లా. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్.